నమస్తే ఏని వార్తలకు స్వాగతం. నా పేరు ప్రవీణ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. గ్రామంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఏదిరా గ్రామంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఏదిరా గ్రామంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రమును తనిఖీలో భాగంగా రోగులకు అందిస్తున్న మందులను వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ చేసే గదిని పరిశీలించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేటకు అన్ని ఏర్పాట్లు చేయాలని, బయోమెడికల్ వేస్ట్ కొరకు 4 డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి కావాల్సిన మందులు ఇవ్వాలని, ఆరోగ్య కేంద్రమును పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత డాక్టర్కు, సిబ్బందికి సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు కేంద్ర ఆవరణలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఏమేమి ఉన్నాయమ్మా? డ్రగ్స్? పారాసెటమాల్ ఉన్నాయి, సిపి ఉన్నాయి సార్, అమ్రాఫిల్ సిరప్. తెలుగులో కూడా వస్తున్నాం. ఎక్కడ అవుతున్నాయమ్మా? కోవిడ్ టెస్ట్. యాంటీబయాటిక్ సార్? యాంటీబయాటిక్. సరే, వ్యాక్సినేషన్ రూమ్ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉన్నారు? సో ఎప్పటికి ఓకే, బట్ ఫ్యూచర్ లో ఎక్కువ మందికి చేయాల్సి వచ్చినప్పుడు ఎట్లా ఇస్తే? కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలంలోని ఎక్కమేడు గ్రామంలో పల్లె ప్రకృతి వనంను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. అలాగే సాపం చెరువు తాండలో బీటీ రోడ్డు ప్రారంభించారు. అనంతరం చింతల్దీనే గ్రామంలో బీటీ రోడ్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆడుకోవడం, పెద్ద మనసు పోయి వాకింగ్ చేయడం, చాలా గ్రామాలు చూసినాం. మంచి సక్సెస్ అయింది. చాలా పెద్ద పెద్ద గ్రామాలు, దుద్యాలు కానీ, పర్సపూర్ కానీ, అదేవిధంగా అక్కడ తండలలో చూస్తే బ్రహ్మాండంగా పాల్పు తీసినారు.
ఇది కొంచెం ఊరికి దూరంగా ఉన్నది కాబట్టి అయినా కూడా దీన్ని అందరూ కూడా వాడుకోవాలి, పార్కు కూడా. అదే కాకుండా ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక ఉండాలి, ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి. ప్రతి నెల నెల గ్రామ పంచాయతీ డబ్బులు ఇచ్చుకుంటూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక ట్రాక్టర్ ఇచ్చినారు, మొక్కలు నర్సరీ పెట్టి మొక్కలు పెంచుకోమని చెప్పినారు. ఇలాంటి కార్యక్రమాలు పల్లెలలో చేస్తా ఉన్నాం. తప్పకుండా ఎక్కమేడి గ్రామానికి ఇప్పుడే మాజీ సర్పంచ్ గారు ఇప్పుడే మాట్లాడినారు. సర్పంచ్ గారు చెప్పిన ప్రకారంగా తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం వాడినారు. ఇమ్మీడియట్గా ఒక రోజు గ్రామ సభ పెట్టి మన గ్రామానికి వచ్చి అక్కడనే మీటింగ్ పెట్టి గ్రామం అంతా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు తెలుసుకొని తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం కూడా శాంక్షన్ చేస్తాం. అదే కాకుండా దేశం సాబు సమస్య చెప్పినాడు, ఎంఆర్ఓ గారు ఇక్కడ నోట్ చేసుకున్నారు. ఆరే గారు తప్పకుండా ఆ కొత్తగా నోటిఫికేషన్ వేయాలి. షాప్ పెట్టేటప్పుడు జిల్లా మొత్తం ఒకటేసారి వేస్తారు, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉందో కొత్త గ్రామ పంచాయతీ కూడా సపరేట్ చేస్తారు. అందులో భాగంగా మనకు నోటిఫికేషన్ వేసి సపరేట్ డీలర్ అయిపోతుంది మనకు. అంతవరకు టెంపరీగా నేను ఎంఆర్ఓ ద్వారా మాట్లాడతా, ఇమీడియట్గా మీకు అక్కడనే వచ్చి బియ్యం ఇచ్చేటట్టు. ఎందుకంటే కొడంగల్ కానీ అక్కడ బొమ్మరాజపేటలో కూడా అట్లే ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఒక డీలర్ అందరికీ సర్క్యులర్ పాస్ చేసి జాయింట్ కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకి సర్క్యులర్ ఇప్పించి 5-6 గ్రామాలు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల గ్రామాలకు డైరెక్ట్ ఊర్లోకి పోయి, ఎందుకంటే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాక్టర్ని తీసుకుపోయి అక్కడ ఇవ్వాలని చెప్పినాం. ఇక్కడ కూడా అదే సర్క్యులర్ ఇప్పించి తప్పకుండా ఆ రేషన్ బియ్యం కూడా గ్రామంలో ఇప్పించినట్టు చేస్తాను. ముఖ్యంగా నల్లలు కూడా ఇక్కడ సర్పత్గా చెప్తున్నారు, నల్లలు నీళ్ళ ప్రాబ్లం లేదు కానీ నల్లలు ఇక్కడ కొన్ని ఇళ్ళకి నీళ్ళు నల్లలు రాలేదు. ఈతో మాట్లాడి అధికారులను పంపించి అందరు కూడా ఇంకా నల్లలు ఇప్పుడే మెడికల్ కూడా వస్తా ఉన్నారు, తప్పకుండా నల్లలు కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా ప్రోగ్రాములు ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళొకసారి గ్రామానికి వచ్చి మనం అందరం కూడా గ్రామ సమస్యలు తెలుసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదం సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై దేశం. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. మీ సంపూర్ణ ఆరోగ్య దంత సిరి కోసం మహబూబ్నగర్ జిల్లాలో ఆధునిక పరిజ్ఞానంతో వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ హాస్పిటల్ గాయత్రి దంత వైద్యశాల. మీ యొక్క దంత సమస్యల కోసం చక్కటి పరిష్కారం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా దంత సమస్యలతో బాధపడే వారికి అద్భుతమైన పరిష్కారం అందిస్తోంది మా వైద్యశాల. మా గాయత్రి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ దిలీప్, డాక్టర్ గాయత్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్సలు చేయబడను. మా వైద్యశాలలో ఒకే సిట్టింగ్లో రూట్ కెనాల్ చికిత్స చేయబడను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్ళను సరిచేయబడను. పళ్ళు లేని వారికి శాశ్వత పరిష్కారం, ఫ్లోరసిస్ పళ్లకు కాస్మోటిక్ చికిత్స, చిగుళ్ల వ్యాధులకు ప్రత్యేక చికిత్స, స్మైల్ డిజైనింగ్, అన్ని వయసుల పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స, డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ సర్జరీస్ మా ప్రత్యేక చికిత్సలు. మా గాయత్రి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మీ సంపూర్ణ ఆరోగ్య దంత సిరి కోసం సంప్రదించండి మా గాయత్రి దంత వైద్యశాల. మా చిరునామా రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8985000587, 08542223232. విరామం అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. నారాయణపేట జిల్లా మరికెల్ పట్టణంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీఎల్ మరికెల్ ప్రీమియం లీగ్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి టెన్నిస్, 11-20-116. రెండవ బహుమతి వాలీబాల్, 11-10-116 షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి తాము ఎప్పుడు ముందుంటామని, గెలుపోటములకు సమానంగా తీసుకోవాలని, క్రీడాకారులకు తాము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. యువత క్రీడారంగంలో రాణించాలని, చెడు అలవాట్లకు తావునివ్వద్దని, అదేవిధంగా టోర్నమెంట్ నిర్వాహకులు సాయి, శ్రావణ్, మహేష్ మాట్లాడుతూ స్పాన్సర్లు రాజమౌరి నవీన్ కుమార్, వన్నెకారి బాణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాసర్ హైమద్, ఎంపీటీసీ సుజాత శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు ఎల్ రాములు, నాయకులు రాజేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోతాం అట్లా కాకుండా ఒక దాని మీద మీరు స్కిల్స్ పెట్టినప్పుడు అదే స్కిల్స్ని అట్లా డెవలప్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలా. నేషనల్ లెవెల్ ఆడి కొంచెం మన మరికెళ్ళకు బంగారు పథకాన్ని తీసుకొచ్చామంటే పలాన ఇట్లా జరిగిందని చెప్పేసి పలాని రాజేష్ ఆధ్వర్యంలో ఈ విధంగా జరుగుతుంది, పలాని పేరు టైసన్ ఆధ్వర్యంలో ఇట్లా చేసిందంటే అప్పుడు ఇంకా సంతోషం అవుతుంది మాకు. మండలం కానీ పై స్థాయికి వెళ్ళిపోవాలా. కాబట్టి ఇది ఈ క్రీడ అనేది ఒక కళ, అందరికీ అబ్బద్ది ఇది చెప్తున్నా, ఓకేనా? కాబట్టి మీరు ఇంకా మీ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదో ఒక హాబీ, ఫుట్బాల్ కానీ లేకుంటే వాలీబాల్ కానీ అన్ని ఏదో ఒక హాబీ కానీ దాంట్లో ముందుకు విధంగా కావాలి. ఒక ఆయన చదువులో ముందుకు వెళ్ళిపోతాడు, ఒక ఆయన క్రికెట్ వెళ్ళిపోతాడు, ఒక ఆయన ఫుట్బాల్ వెళ్ళిపోతాడు, ఒక ఆయన చెస్లో అంటే రకరకాలుగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఎంచుకొని ముందుకు వెళ్ళిపోవాలి. చెడల వాళ్ళకు పోకూడదు. యువత అనేది చాలా ఈ భారతదేశానికి వెన్నెముకలాగా
ఇప్పుడు ఏమంటుండే రైతు రైతు రాజు అంటుండే రైతు వెన్నెముక అంటుండే. ఇప్పుడు యువత అనే వాళ్ళు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెన్నెముక లెక్క. యువత ఎంత బాగుంటే భారతదేశం అంతా ముందుకెళ్ళిపోతుంది. ఈ చెడల వాళ్ళు కూడా డ్రగ్స్ ట్రాఫికింగ్ ఉంటుంది. ఇటీవల నాకు కొంచెం ఒక న్యూస్ వచ్చింది ఇటీవల కూడా, అలాంటిది మీరు అలవాటు చేసుకోవద్దని దయచేసి మీకు మొక్కు చెప్తున్నా. మీరు మంచిగా తాగుతండి, తాగి ఇష్టం పని నడిపోతండి అని కోరుకుంటున్నాం. మంచి ఇలాంటి బహుమతులు గెలుచుకొని ముందు ముందు పోవాలని చెప్పి మనసు వచ్చి కోరుకుంటున్నాం. ముఖ్య అతిథులు కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ టైసన్ 11 టీమ్. అట్లే ఉండండి, మనీ ఫ్రై చేస్తాడు శ్రీకాంత్. ఇట్లా ఇకరా శ్రీకాంత్ అట్లే. కోచ్ కమ్ బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ కమ్ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో యూకో బ్యాంక్ 78వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, పిఎం కిషన్, శమన్ నిధి ఇలా అన్ని వ్యవహారాలు బ్యాంకు ద్వారా జరుగుతున్నాయని, మా తరపున వ్యవసాయ, హౌసింగ్, వ్యాపార, వెహికల్ లోన్స్ ఇచ్చి అన్ని వర్గాల వారికి సేవలు అందించామని తెలియజేశారు. పలువురు ఖాతాదారులు మాట్లాడుతూ, యూకో బ్యాంక్ సేవలు కొనియాడదగిందని, బ్యాంకు సిబ్బంది సహకారంతోనే విజయవంతంగా 78 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది వినోద్ కుమార్, రాహుల్, పాషా, రాముల్, కరీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో వేసలేవు? ఫోటో వేసి హలో యూకో బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి, మళ్ళీ యూకో బ్యాంక్ మరికల్ శాఖ నుంచి మా లాయల్ కస్టమర్ అందరికి స్వాగతం అనుకుంటున్నాము. మనకు యూకో బ్యాంక్ వచ్చేసి 1943లో ఏడి బిల్లా స్థాపించడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే అప్పుడు నార్త్ ఇండియాలో లేకుండా సంబంధించి ఒక చిన్న ఇంట్లో స్థాపించినటువంటి కమర్షియల్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఈరోజు భారత ప్రభుత్వం 1969 ఇందిరా గాంధీ జాతీయం చేసిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంక్ గా మారి దగ్గర 78 కంప్లీట్ చేసుకొని 78 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా దాదాపు ఆల్ ఇండియా ఓవర్ ప్రతి మన ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక బ్రాంచ్ కంపల్సరీ ఉంటుంది. సో నార్త్ ఇండియాలో అక్కడ ఎస్టాబ్లిష్ ఇండియాలో ప్రెసెంట్ చెప్పుకొని మన సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ మరికల్ శాఖ వచ్చేసి దగ్గర 32 82 అంటే దగ్గర 41 సంవత్సరాలు
గత 10 నెలలుగా వేతనాలు లేక యజమాన్యాలు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన జీవనోపాధి కోల్పోయి కుటుంబాలను పోషించుకోలేక బతుకుబండిని లాగలేక లక్షలాది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ప్రైవేట్ విద్యారంగంలో ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన బాధ్యత సామాజిక సృహ కలిగిన ప్రతి పౌరుడి బాధ్యత. ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు స్పందించి సంక్రాంతి పండుగ సందర్భమున కొంతైనా వారి జీవితంలో కాంతిని ప్రసాదించుటకు ప్రతి ఒక్కరూ కనీసం 2 ప్రైవేట్ ఉపాధ్యాయులను ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సరుకులు ఇప్పించాలని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ కోరింది. ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, సామాజికవేత్తలకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 10 నెలలుగా ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్, మరి అధ్యాపకులు, ఉద్యోగస్తులు వేతనాలు లేక యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వల్ల, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్ల ఈరోజు ఎంతోమంది లక్షలాది మంది ఈరోజు ప్రైవేట్ విద్యారంగంలో వివిధ రంగాల్లో పనిచేస్తుంటే ఉద్యోగస్తులంతా కూడా బతుకుబండి లాగలేక జీవనోపాధి లేక వీధిన పడ్డారు. మరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మరి ప్రభుత్వాలు, యాజమాన్యాలు పట్టించుకోకపోయినా సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరం కూడా ఈ సందర్భంగా స్పందించాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు, మరి విద్యార్థులకు, వ్యాపారస్తులకు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనీసం మనమైనా ఈరోజు ప్రైవేట్ విద్యారంగంలో ఎంతోమంది విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు విద్యారంగంలో కూడా ఎంతోమంది విద్యార్థులని, ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్ది ఈ సమాజానికి అందించినటువంటి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యొక్క బతుకులు ఈరోజు రోడ్న పడ్డాయి. వారందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం మనకు మన పైన ఉంది, బాధ్యత మన పైన ఉంది. కనీసం ఒకరము ఇద్దరికి ప్రైవేట్ విద్యారంగంలో పనిచేసే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా వారి జీవితాల్లో కొంతైనా కాంతి నింపే ప్రయత్నం మనందరం కూడా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అందుకోసం ప్రతి ఒక్కరం కూడా సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరము కనీసం 2 ప్రైవేట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ మరి పండుగ సందర్భంగా సరుకులు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. పస్తులున్న వారికి పండుగ రోజైనా కొంత ఊరట కలిగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఉన్నాం. మరి గత 10 నెలలుగా వేతనాలు లేకపోవడం వల్ల మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 25 మంది పైగా ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ మరి ఎంతో భవిష్యత్తున్న యువతరం ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి జీవ45ను పగడబందీగా అమలు చేయాల్సిన ప్రభుత్వం మరి అమలు చేయకపోవడం వల్ల ప్రభు మరి యాజమాన్యాలు మరి కనీసమైన వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రాష్ట్రంలో 600,000 మంది ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు రోడ్న పడ్డారు. మరి వారిని కనీసం సామాజిక బాధ్యత కలిగిన మనమన్నా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకోసం పండుగ సందర్భంగా సంక్రాంతిలో వారి జీవితాల్లో కొంతైనా వెలుగు నింపే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. అందుకోసము ప్రతి ఒక్కరము 2 ప్రైవేట్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఉద్యోగస్తులకు కానీ పండుగ సరుకులు ఇప్పించే ప్రయత్నం చేయాలి, ఇప్పించాలని చెప్పేసి మీ అందరినీ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇంతటితో ఏఎన్ఏ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.